టెస్ట్ క్రికెట్ లో క్రికెట్ గాడ్ టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డ్ ని ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మాత్రమే అధిగమించగలడు అని ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు మరో మూడేళ్ల పాటు జో రూట్ నిలకడగా ఆడగలిగితే సునాయాసంగా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు అని అభిప్రాయపడ్డాడు ఇటీవలే జో రూట్ టెస్టు లో పన్నెండు వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు ఈ ఘనత సాధించిన ఏడో బ్యాటర్ గా నిలిచాడు వెస్టిండీస్తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో జోరూట్ ఈ ఫీట్ సాధించాడు జో రూట్ సాధించిన ఈ ఘనతతో సచిన్ వరల్డ్ రికార్డ్ అధిగమిస్తాడు అనే చర్చ జోరుగా సాగుతోంది తన కెరియర్ లో రెండు వందల టెస్ట్ మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ యాభై ఒక్క సెంచరీలతో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు చేశారు అతనికి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు ప్రెజెంట్ క్రికెట్ ఆడుతున్న వారిలో జో రూట్ మాత్రమే సచిన్ తర్వాత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పరుగులతో పంతొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి జో రూట్ మాత్రమే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డ్ ని అధిగమించగలడు అతనికి ఇప్పుడు ముప్పై మూడేళ్లు మాత్రమే ప్రస్తుతం అతను మూడు వేల పరుగులు మాత్రమే వెనుకంజ్ ఉన్నాడు అయితే అతను ఎన్ని మ్యాచ్లు ఆడతాడు అనే దానిపైనే ఆధారపడి ఉంది అతను ఏడాదికి పది నుంచి పద్నాలుగు ఆడి ఎనిమిది వందల నుంచి వెయ్యి పరుగులు చేస్తే మూడు నాలుగేళ్లలో ఈ రికార్డ్ ని అధిగమిస్తాడు ఈ లెక్కన అతను ముప్పై ఏడేళ్ల వయసులో సచిన్ రికార్డ్ అధిగమించగలడు అనుకుంటున్నా పరుగులు చేయాలనే ఆకలితో ఉంటే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు చిన్న స్కోర్లని పెద్దగా మార్చడంలో అతనికి తిరుగులేదు నాలుగు క్రితం అతను హాఫ్ సెంచరీస్ ని శతకాలుగా మార్చుకునేందుకు ఇబ్బంది పడేవాడు కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు హాఫ్ సెంచరీ సాధిస్తే సునాయాసంగా సెంచరీ కొట్టేస్తున్నాడు అని రిక్కి పాంట్ చెప్పుకొచ్చాడు <laughs>